బాను ఇర్ఫాన్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మీ కోసం నేను నిమిషాల్లో అయిపోయే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చెప్తాను దీని కోసం చిక్కుడుకాయలు తీసుకొని కొద్దిగా వాటర్ లో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక కడాయి పెట్టి అందులో పోపు దినుసులు వేసుకొని మనం ఏదైతే ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు ఆ వాటర్ అంతా తీసి వడగట్టుకొని పెట్టుకోవాలి అవి అందులో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ అవి మనకి బాగా ఉడికిపోయి ఉంటాయి కానీ నూనెలో కూడా బాగా మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు దాకా మనం ఒక 10 వెల్లుల్లి రెక్కలు కొంచెం ఉప్పు మీకు తగినంత ధనియాలు ఒక 1 స్పూన్ జీలకర్ర ఒక 2 స్పూన్స్ పసుపు వేసి కారం ఒక 3 స్పూన్స్ వేసుకోండి కారం వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోండి ఇవి ఏమీ మనం డ్రై రోస్ట్ అవి ఏమీ చేయనవసరం లేదు డైరెక్ట్ గానే మామూలుగా తీసేసుకొని మిక్సీలో వేసి మిక్సీ బాగా మెత్తగా పట్టేయండి ఇలా పట్టుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు కొద్దిగా అతుక్కుపోయినట్లు ఉండిద్ది వెల్లుల్లి రేకల వల్ల అయినా ఓకే పర్లేదు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాక ముందే ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయన్నమాట బాగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మనకి కొద్దిగా బ్రౌన్గా వచ్చినట్టు అప్పుడు మనం ఏదైతే కారం కొట్టి పెట్టుకున్నామో మిక్సీ చేసి పెట్టుకున్నామో అది మీకు ఎంత కావాలో అంత వేసుకొని మిగతాది కొంచెం మీరు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకో ఏదైనా ఫ్రైలోకి పనికొచ్చింది లేదు అని అనుకుంటే మొత్తం సరిపోయింది అని అనుకుంటే క్వాంటిటీ బట్టి మొత్తం కూడా వేసుకొని బాగా కలపాలి అవి కొంచెం అతుక్కున్నట్లు అలా ఉండిద్ది కదా అందుకని అవి లంప్స్ లంప్స్గా ఉంటాయి దాన్ని బాగా మనం స్పూన్తో కలుపుతూ చిక్కుడుకాయలకి అంతా పట్టేటట్టు బాగా ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలి అంతేనండి మన చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ ఇది సైటిస్ట్గా చాలా బాగుంటుంది పప్పులోకి పప్పు చారులోకి చారులోకి కూడా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పొడి మీరు ఇంకా ఏ ఫ్రైలోకైనా వేసుకొని తినొచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒట్టిగా కూడా తినొచ్చు వెల్లుల్లి తినని వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్